మేషరాశి వారికి ఈ మే 1వ తేదీ మధ్యాహ్నం తర్వాత గురు స్థాన పల్లటనం. శని స్వక్షేత్రంలోనే ఉంటాడు. రాహు 12వ ఇంట్లో వే స్థానంలో ఉన్నారు. దీని ప్రభావం ఎలా ఉంటుందో చక్కగా విందాం. ముందుగా మేషరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 8% ఉంటుంది, వ్యయం 14% ఉంది. అదే విధానంగా ఆరోగ్యం 2%, అనారోగ్యం 3% ఉంటుంది. రాజ్యపూజ్యం 5%, రాజకోపం 6% ఉంది. సుఖము 3, దుఃఖము కూడా 3 సరిసమానంగా ఉంది. ఇది మేషరాశి వారికి. ఇక మేషరాశి వారికి ఈ సంవత్సరం చాలా శుభకరంగా ఉంటుంది. మే తర్వాత ఉద్యోగంలో ప్రగతి, ప్రమోషన్స్ అన్నీ ఉంటాయి. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తుంది. ఉన్నత అధికారం ప్రాప్తిస్తుంది, రాజయోగం ప్రాప్తిస్తుంది. మేషరాశి వారికి ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. వివాహం లేని వారికి వివాహ యోగం కూడా వస్తుంది. ఈ సంవత్సరం మేషరాశి వారికి అన్ని విధాలుగా శుభాలే ఉంటాయి, లాభాలే ఉంటాయి. ఏ పని చేసినా వాళ్ళకి సక్సెస్ అనేది ఈ సంవత్సరంలో చాలా మంచిగా కనబడుతుంది. కానీ ఇతరుల అసూయ వల్ల, మరియు ద్వేషం వల్ల, మరియు బంధువులే శత్రువులు అవ్వటం, మిత్రులు శత్రువులు అవ్వటం, మరియు మిమ్మల్ని చూసి ఇతరులు అసూయంతో ద్వేషం పెంచుకొని వాళ్ళతో మనస్పర్ధలు వస్తాయి. అనుకోకుండా మీ అభివృద్ధిని సహించలేకుండా వాద వివాదాలు, కోర్టు గొడవలు వెళ్ళే పరిస్థితులు వస్తాయి. అందువలన ఈ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మేషరాశికి ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగమే ఉంటుంది. విశేషమైన ప్రతిఫలాలు అనుభవిస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా జరగకుండా ఉండేవన్నీ కూడా ఈ సంవత్సరాల్లో శుభ ప్రతిఫలాలు అనుభవిస్తారు. మేషరాశికి శుభంగా ఉంది. ఇక మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా దుర్గాదేవిని ఎంత పూజిస్తారో, దుర్గాదేవిని ఎంత ఆరాధిస్తారో, దుర్గమ్మ తల్లిని ఎంత మొక్కుతారో, దుర్గా నామస్మరణ ఎంత చేస్తారో మీకంతా శుభకరంగా ఉంటుంది.